హలో ఫ్రెండ్స్, నా పేరు మోహన్ చంద్ర, మీ కోచ్, మెంటర్ అండ్ బిజినెస్ స్ట్రాటజిస్ట్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టాపిక్లో మనం మాట్లాడేది స్టార్టప్ క్లినిక్లో ఒక పార్ట్ ఆఫ్ ఎ బిజినెస్ మోడల్ ఈస్ 99 సబ్లిమేషన్. 99 సబ్లిమేషన్ అనేది ప్రింటింగ్ ఇండస్ట్రీలో, ప్రోడక్ట్ బేస్డ్ ప్రింటింగ్ ఇండస్ట్రీలో వేరియస్ ల్యాన్యార్డ్ ప్రింటింగ్, ఐడి కార్డ్ ప్రింటింగ్, సోలార్ అండ్ నన్ మొబైల్ కవర్, మగ్, ఫోటో ఫ్రేమ్, వాల్ క్లాక్, కీ చైన్, ఐడి కార్డ్, టీషర్ట్స్, ఇలాగ వేరియస్ స్కూల్ యూనిఫామ్స్, వేరియస్ ప్రోడక్ట్ ప్రింటింగ్లోని ఇండియాకి నంబర్ వన్ కంపెనీతో మనం చేయవలసిన వీడియోలో నేర్చుకోవాల్సింది. ఈరోజు మొబైల్ కవర్ని ప్రింట్ ఎలా చేస్తాం, దాన్ని మార్కెట్ ఎలా చేస్తాం. ఎందుకంటే చాలామంది ప్రింటింగ్ ఎలాగ చేస్తారని చూస్తారు, కానీ దాన్ని మార్కెట్ చేయకపోతే, దాని ప్రోడక్ట్ని అమ్మపోతే డబ్బులు రాదు. సో మీకు ఇదే కాకుండా అక్కడ టీషర్ట్స్ చూస్తున్నారు, ఎలా ప్రింట్ చేయగలము, ఈ ఫోటో ఫ్రేమ్స్, వాల్ క్లాక్స్, ఇలా వేరియస్ ప్రోడక్ట్ని ప్రింట్ చేయడానికి పద్ధతిని నేర్చుకోవాల్సిన వీడియో ఇది. వీడియో కొంచెం లెంతీగా, నా వీడియోస్ ఎప్పుడూ లెంతీగా ఉంటుంది. నా పేరు మోహన్ చంద్ర, నా ఒక విజన్ మీద నేను పనిచేస్తున్నాను. మీకు తోని పనిచేయాలి అని అంటే, నా కోరిక ఏంటంటే 2034 కల్లా ప్రతి మనిషి డబ్బు సంపాదించడం నేర్చుకుంటాడనే కోరికతో మీ వరకు ఈ వీడియోస్ తీసుకొని రావడం జరుగుతుంది. సో మాది స్టార్టప్ క్లినిక్ అనే సెంటర్, ఇండియాలో 69 సెంటర్స్లో వస్తున్నాం. తెలుగులోని మనం విజయవాడ, హైదరాబాద్ అనే 2 సెంటర్లు డెఫినెట్గా ప్రారంభిస్తాము. తర్వాత మనం విశాఖపట్నం, తిరుపతి, అలాగా వేరే సెంటర్, 720 సెంటర్లోని డిస్ట్రిక్ట్స్లో, మీ ప్రతి డిస్ట్రిక్ట్లో, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మలయాళం, కేరళ, ఇవన్నీ సెంటర్లోని వస్తూ దుబాయ్, వేరే సెంటర్స్లో వస్తాం. ఎందుకంటే వీ టీచ్ హౌ టు మేక్ మనీ, డబల్ ఎలా లెర్న్ వైల్ యూ ఎర్న్. అవి స్టార్ట్అప్ క్లినిక్ అనే లోగోలోనే ఉన్నది, మీకు చూస్తారు. లెర్న్ వైల్ యూ ఎర్న్, చదువుతూ డబ్బు సంపాదించవచ్చు, డబ్బు సంపాదిస్తూ చదవచ్చు. నేను చిన్నప్పుడు 7వ సంవత్సరం ఏజ్ నుంచి డబ్బుని సంపాదించడం ఎలా అని నేర్చుకున్నాను. నేను డబ్బుల్ని కాదు, మనుషులను ప్రేమించాను, నా వర్క్ని ప్రేమించాను. నా వర్క్ని ప్రేమిస్తే నా టైం పెరిగింది, నా టైం అనేది డబ్బు కింద తీసుకొని వస్తుంది. కన్సల్టెంట్స్ ఈ బిజినెసే కాదు, ఎటువంటి బిజినెస్నైనాను మీకు మీ చేతిలో, ఇక్కడ చూస్తున్నారు గోల్డ్ అడ్వర్టైజ్మెంట్, అదే కోకో గోల్డ్ అడ్వర్టైజ్మెంట్ నేను చాలా ధ్యానంగా చూడాలి అని అంటే చూడవచ్చు. ఎలాగా అవుతుంది, ప్రతి షాప్లో మీరు పెట్టచ్చు, బ్రాండ్ వన్ అనే సొల్యూషన్ని మీరు తీసుకోవచ్చు. ఇవన్నీ మీకు తెలుసుకోవాలి అని అంటే మీకు సెంటర్ని విజిట్ చేయవలసి వస్తుంది, వేరే సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాం. అలాగే కాకుండా 99 సబ్లిమేషన్ ప్రింటింగ్ ఇండస్ట్రీలో ఈ ప్రోడక్ట్ బేస్డ్ ప్రింటింగ్ చూడాలి అని అంటే ఈ ప్రింటింగ్ ఎలాగా వింది, కింగ్స్ ఆర్ బోర్న్ ఇన్ డిసెంబర్, ఇది హుడీస్ మీద వింది, జీన్స్ మీద ప్రింటింగ్ ఎలాగా, క్లాత్ మీద ప్రింటింగ్ ఎలాగా, ఈ షర్ట్ మీద చూసారా, స్టార్ట్అప్ క్లినిక్ అనే లోగో ప్రింట్ అవిస్తున్నది. కొంచెం ధ్యానం చూస్తే కనబడాలి అంటే స్కూల్ యూనిఫామ్స్లో ప్రింట్ ఎలా చేయొచ్చు, అలాగే మీరు ఈ కేజ్రీవాల్ ప్రోడక్ట్ ఎలా ప్రింట్ అవ్వింది అంటే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ షర్ట్స్ గట్రా ఇవన్నీ ఎలాగ. ఇదంతా మనం 2099 సబ్లిమేషన్ అనేది 2012 స్టార్టప్, స్టార్టప్ బై లక్ష్మీ, శ్రీలక్ష్మి స్టార్ట్ చేసింది. సో లక్ష్మీ తన నా వైఫ్, స్టార్టప్ క్లినిక్ అనే నా ఓన్ బ్రాండ్ లక్ష్మీది. 99 సబ్లిమేషన్ అలాగే బ్రాండ్ వన్ అనేది బ్రాండింగ్ సొల్యూషన్ కుమార్ వర్ధన్ హ్యాండిల్ చేస్తున్నాడు. ఇలాగే వీరస్ బ్రాండ్, మీరు కూడా మీ బ్రాండ్ని ఏదైనా మా త్రూగాను మార్కెట్లో తీసుకొచ్చి వందల మందికి నా విజన్లో మీరు హెల్ప్ చేద్దాం అనుకుంటే డెఫినెట్గా రావచ్చు, డెఫినెట్గా మనం దానికోసం చేయొచ్చు. కానీ మనకి కొంచెం ముందు ప్రయారిటీస్ ఉన్నాయి, ఎందుకంటే మొదటిసారి మనం తెలుగులో మాట్లాడడం జరుగుతుంది. తెలుగులో మాట్లాడడం నాకు చాలా కష్టం, టఫ్ అయినా మీకోసం నేను మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తూ మీ వరకు మాట్లాడుతూ వస్తున్నాను. నాకు ఆల్రెడీ హిందీలో వేరియస్ వీడియోస్ ఉన్నాయి, టీవీ ఛానల్లో నేను కనబడుతూనే ఉంటాను, అదే కాకుండా వేరియస్ ప్రాజెక్ట్స్లో నేను కనబడుతుంటాను. కానీ టీవీ ఛానల్లో కనబడుతున్నాయి కంట నా టీవీలో వీడియోస్ కొన్ని గంటల్లోనే మాయమైపోతుంటుంది. వేరే టీవీ ఛానల్ ప్రోగ్రామ్స్లోనే కనబడతాను, కానీ ఆ టీవీ న్యూస్ అయిపోతే టీవీ నుంచి వెళ్ళిపోతాను అనేసి ఒక తపన కోపం, నాతో స్క్రిప్ట్ ఎడిట్ అయిపోతుంది రాదనే కోపంతో మీ వరకు రావడానికి నేను వాడుతున్న మీడియా, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్, సోషల్ మీడియాలో నేను మీ వరకు వస్తున్నాను. సో దీన్ని వచ్చే ముందు ఆల్రెడీ 1000+ వీడియోస్ ఉన్నాయి. ఈ 1000+ వీడియోస్ అనేది హిందీలో ఉన్నది, మీకు మీ ఫ్రెండ్స్ హిందీలో కానీ మీ పేరెంట్స్ హిందీలో కానీ అర్థం చేసుకోగలిగితే హిందీలో చూడండి. డబ్బులు సంపాదించాలి అని అంటే మీరు ప్రోడక్ట్ కానీ ఓ సర్వీస్ని కానీ ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసి ఓన్ పేరు పెట్టి మార్కెట్ తీసుకెళ్తే పొట్ల పొట్లు డబ్బులు పడిపోతాయి. అదే ఇంకోరు ప్రోడక్ట్తో మార్కెట్ చేయాలి అనుకోండి, కొంచెం మార్జిన్ తగ్గుతుంది, కానీ అప్పటికి స్టిల్ యూ కెన్ మేక్ గుడ్ మనీ. అంటే డామినోస్
పిజ్జాని మార్కెట్ తీసుకెళ్ళాలనుకోండి. సో డొమినోస్ పిజ్జా మీ ఓన్ పిజ్జా ఎందుకు వండకూడదు అనేది క్వశ్చన్, కానీ దానికి ఓన్ పిజ్జా వస్తే డొమినోస్ ఊరుకోడు. ఎందుకంటే డొమినోస్ వాడి కాల్లోని పెడితే కాల్ చేస్తాడు. ఎందుకంటే దోస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ రిచ్ బ్రాండ్స్, గ్లోబల్ బ్రాండ్స్. గ్లోబల్ బ్రాండ్లో తగిలితే పతాంజలికే ప్రాణం తీసేస్తున్నాడు. హిందుస్థాన్ యూనిలీవర్, హిందుస్థాన్ యూనిలీవర్ అనే బ్రాండ్ హిందుస్థాన్ కాదు తమ్ముడు. మీకు తెలియపోతే ఇదే ప్రాబ్లం, అన్నీ తెలుసు. సిగరెట్ ఎందుకు తాకూడదు, సిగరెట్ తాకూడదు అంటారు, ఎందుకు తాకూడదో తెలీదు. ప్లాస్టిక్ బంద్ అయిపోవాలి అనేసి ప్రతి ఓడు ఫేస్బుక్లో టైంపాస్ చేస్తున్నాడు. ప్లాస్టిక్ రేప్ అవుతే మీకు రీసెంట్గా హైదరాబాద్లో ఒక రేప్ అయిన తర్వాత ప్రతి ఓడు ఫేస్బుక్లో నేను చూస్తుంటే నా నెంబర్ ఇచ్చేసాడు, నేను చెల్లికి నేను కాపాడతానంటాడు. చెల్లి మర్చిపోతారు. ఇలాగే ఇక్కడ నిర్భయ అనే ఒక కేసు ఢిల్లీలో అయిన తర్వాత ఇనీషియల్గా లేచిపోయిన దాంట్లో మనకి పుట్టుకొచ్చిన పాలిటీషియన్స్ కొంతమంది పుట్టేస్తారు, కొంతమంది హీరో అయిపోతుంటారు అభినందన్ లాగా. తర్వాత మనుషులు మర్చిపోతారు, జీవితాల్లో మీరు బిజీ అయిపోతారు. మీ జీవితం బిజీలో మీ పాలిటిక్స్లో కొంతమంది పాలిటీషియన్స్ బయటికి పడతారు, కొంతమంది ఆఫీసర్లు మీదకి వెళ్ళిపోతారు. కానీ మీరు ఎక్కడ ఉన్నారో మీరు చూసుకోవాలి. ఎందుకంటే మీరు సోషల్ మీడియా ఇన్ఫెక్టెడ్ పీపుల్, ఎఫెక్టెడ్ పీపుల్, ఇన్ఫెక్ట్ సోషల్ మీడియా ఇన్ఫెక్టెడ్ పీపుల్, ఎస్ఐఎఫ్. అలాగే ఇంటర్నెట్ ఎఫెక్టెడ్ పీపుల్, ఇంటర్నెట్లో మీరు ఎఫెక్ట్ అయిపోతారు. నేను చూపెట్టిందే మీరు చూస్తున్నారు. నా వెనకాతల విజన్ మీకు చెప్తున్నాను. 2034 కల్లాను ఇండియా అంతా రిచ్ అవ్వాలని నా కోరిక, నా దానికోసం నా ప్రయత్నం నా ఎప్పుడు ఉంటుంది. ఈరోజు మనం ప్రింటింగ్లో మొబైల్ కవర్ ప్రింటింగ్ చేయడానికి ప్రశాంత్ ప్రిపరేషన్ చేస్తున్నాడు, అందుకోసం మాట్లాడుతున్నాను. అలాగే ఒక లోగో హాలిగ్రామ్స్ కనబడుతున్నాయి ప్రశాంత్ పక్కన లోగో. ప్రశాంత్ మనకి టిప్పు చూపెడతాడు, అంటే ఇదర్ మీరు వీడియో చూస్తే ఇది మీరు కాదు కదా, ఒకరు కన్నా లైట్ లైట్ మీరు చూసారు మీరు లోపల లోగో పడుతుంది. ఆ లోగో హోలోగ్రామ్స్ ఇలాంటి వేరియస్ బిజినెసెస్తో ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ బిజినెసెస్, వరల్డ్లో ఫస్ట్ టైం. నా బిజినెస్ కాన్సెప్ట్స్ అన్ని ఎప్పుడూ వరల్డ్లో ఫస్ట్ ఉంటాయి. ఎందుకంటే కాపీ బిజినెస్ మీద నేను ఎప్పుడు బిలీవ్ చేయను. కాపీ బిజినెస్ బిలీవ్ చేస్తే కాపీ అయిపోతాం. ఒక బిజినెస్లో కాపీ చేస్తే షారుఖ్ ఖాన్ కాపీ అయితే మీరు తీసుకుంటారా సిగ్నేచర్? మోదీ కాపీ ఉంటే వెళ్ళి పక్కన సెల్ఫీ తీసుకుంటారా? తో ఇలా చూస్తారు మోహన్ చంద్ర అనేసి పర్సనలైజ్ కస్టమైజ్డ్ బిజినెస్ సొల్యూషన్స్ మీద మనం మాట్లాడుతున్నాం. ప్రశాంత్ రెడీ చేస్తున్నాడు ఈ మొబైల్ కవర్. ఈ మొబైల్ కవర్స్ ఎలా ప్రింట్ చేయాలో తెలియడానికి ప్రశాంత్ ఈ కాపీ మొదలు చూసారా, స్కూల్ వాటర్ బాటిల్, ఇలాగ వేరియస్ ఫ్యామిలీ గిఫ్ట్స్, ఫ్రెండ్స్ గిఫ్ట్. కామ్ కన్నా రే తొమ్మిది బాగా ఉసుకోనా నిచ్చారా ఏ సిరీస్ బహుత ఉపారు చేస్తానా इसको जरा सबसे ऊपर ले जा, ये दोनों रोको ना बीच में डाल, समझ गया? अरे ये दोनों रो नहीं हो रहा नहीं क्या नहीं। इसमें नहीं आ रहा है बड़ा बड़ा देख लो। तो देख लेना ये चूसर कदा अलग उन्नायो सिमिलरली रॉक ग्लास मंजे चूपड़ता चूड़ी आईडी कार्ड्स स्कूल आईडी कार्ड्स पोस्टर्स प्रिंटिंग పోస్టర్స్ ప్రింటింగ్ పజల్ పాప్ షాకెట్స్. పాప్ షాకెట్ అని అంటే ఫోన్ ఎందుకంటే పాప్ షాకెట్ మొబైల్ కవర్ మెటాలిక్ మొబైల్ కవర్స్ చూసారు ట్రాన్స్పరెంట్ మొబైల్ కవర్స్. ఎందుకంటే ప్రశాంత్ ప్రిపేర్ చేస్తున్నాడు ఫస్ట్ టైం ఆర్డర్ కోసం. ఇది టైల్స్ కన్స్ట్రక్షన్లో బిల్డర్ వాడతాడు, కిచెన్లో వాడిన టైల్స్, ఫ్యామిలీ ఫొటోస్ కిచెన్లో వేసుకోవచ్చు, హాల్లో వేసుకోవచ్చు, వేరియస్ కాన్సెప్ట్స్ మీద. ఇది చూడటానికి షార్ట్ గ్లాసెస్ ప్రోడక్ట్ బేస్డ్ ప్రింటింగ్ అనే సిరీసే చాలా ఎక్కువ. 10,500 ప్రోడక్ట్లు, 196 వెరైటీ మిషనరీతో 99 సబ్లిమేషన్ మీ ముందు ఎప్పుడూ ఉంటుంది మీకోసం. బెడ్షీట్ ప్రింటింగ్ అని ఏ ప్రింటింగ్ అయినాను చేయాలి అని అంటే ప్రోడక్ట్ ప్రింటింగ్, ప్రోడక్ట్ బేస్డ్ ప్రింటింగ్ ఎప్పుడూనో ఇండస్ట్రీ పెద్దది. ఎందుకంటే మీరు ఈ గ్లాస్ తీసుకొని దీని మీద మీ ఓన్ బ్రాండ్ పెట్టేసి గ్లాస్ మార్కెటింగ్ చేయొచ్చు. అంటే మీరు న్యూ ఇంజనీరింగ్ చేయక్కర్లేదు, ఇది రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. గ్లాస్ అని మ్యానుఫ్యాక్చర్ చేయగలరు, దీని మీద ప్రింట్ చేస్తే మీద అయిపోతుంది. సో ఇది రివర్స్ ఇంజనీరింగ్. నాకు ఇప్పుడు ఇండియాలో సిగరెట్ లైటరే తయారు చేయడానికి 40 రూపాయలు ఖర్చు అవుతుంది అని అంటే 100 రూపాయలు సిగరెట్ లైటర్ని చైనా 2 రూపాయలు ఇండియాలో ఇంపోర్ట్ చేసి పెడాల్సింది. సో సిగరెట్ లైటర్ స్పేర్స్ మనం కొనుక్కోవడానికి వెళ్తే 40 రూపాయలు పడుతుంది.
సో 40 రూపాయలు ప్రోడక్ట్ 2 రూపాయలు ఎందుకంటే నేను వెయిట్ బట్టి ప్రోడక్ట్ రేట్ నేను మాట్లాడతాను. ఇదే మీకు మాట్లాడాలి అనుకోండి, పోందేనా? సో దీని ప్రకారం నుంచి వస్తే 200 రూపాయలు ఫోన్. థమ్స్అప్ మనకి, నాకు థమ్స్అప్ నుంచి వస్తే ఆన్ అండ్ యావరేజ్ థమ్స్అప్ ఒక్క నిమిషం, నాకు కొన్ని మిస్డ్ కాల్స్ వచ్చాయి. నేను ఈ మిస్డ్ కాల్స్ ఎవరితో నా టీమ్ని ఫార్వర్డ్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళు ఎవరితో అవసరం మీద ఫోన్ చేసినట్టుగా ఉన్నారు. అవసరం మీద ఫోన్ చేసిన వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ అవసరాన్ని మనం కంప్లీట్ చేయాలి, లేకపోతే నైట్ 10:30 అయిపోయింది ఆల్రెడీ. రెడీ అయినామా? వైస్ నంబర్స్ కా జో మిస్డ్ కాల్ లేటెస్ట్ నంబర్స్ అనే ఇస్కో ఫోన్ కర్లేను. సో ఇది ఈ ఫోన్ చూస్తే నాకు 200 రూపీస్ వాల్యూ కనబడుతుంది. ఎందుకంటే వాల్యూ ఫర్ ద ప్రోడక్ట్ ఎక్కువ 144,900, కానీ వాల్యూ ఫర్ ద ప్రోడక్ట్ నేను చూసుకున్నా వెళ్తే కాదు, వెయిట్ బట్టి నేను ఎప్పుడన్నా ప్రోడక్ట్ కాస్ట్ క్యాల్కులేట్ చేస్తాను. సో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఆల్వేజ్ ఏ కాస్ట్లీ, బట్ రివర్స్ ఇంజనీరింగ్ ఇండియాలో చేయకూడదు. అంటే ఇప్పుడు ఫోన్ని తయారు చేయడానికి వెళ్ళాలి అని అంటే మళ్ళా 2007కి వెళ్ళిపోవాలి. 2007కి ముందు ఒక 10 సంవత్సరాల ముందు నుంచి ఆ మనిషి ఎవరు చేశారో నాకు గుర్తుండదు. ఎందుకంటే ఎవరు చేశారు అనేది మళ్ళీ మనం చేయలేము కాబట్టి అలాంటి గుర్తుంచుకోక్కర్లేదు. రైట్ బ్రదర్స్ అంటే ఫ్లైట్ ఎగరకు తయారు చేసేయండి, మళ్ళీ మీరు ఫ్లైట్ చేయడం స్టార్ట్ చేసి వద్దండి. ఫ్లైట్ చేసింది ఫ్లైట్ ఎగరకొడితే చాలు, బ్రాండ్ పేరు ట్రూ జెట్ అంటే. కొత్తగా నేను సౌత్ ఇండియాలో కొంచెం ఎక్కువే చూశాను ట్రూ జెట్ అనేసి. విస్తారా టాటా జాయింట్ వెంచర్, విస్తారా చాలా ఫాస్ట్గా ఫ్లైట్లోనే అవుతుంది. స్పైస్ జెట్ రిస్క్ కనబడుతుంది నాకు. ఇండిగో ఈజ్ ఆల్వేస్ లీడ్స్, ఎందుకంటే ఇండిగో స్ట్రాటజీస్ టూ గుడ్. ఒక 2 గంటల ముందే చెప్పేస్తాడు, గంట సేపు నేను ఎగరకి ముందే గంటన్నరలో వెళ్ళిపోతామని. 2 గంటల జర్నీని గంటన్నర మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అందుకోసం నేనేం చెప్తున్నాను అంటే ఒక నిమిషం లైన్లో ఉండండి, మన అంతలో ఒకళ్ళ ప్రశ్న తో ఫోన్ జర లేజాక బాత్ హలో ఫోన్ నేను వీడియో దిగాతి హలో అది కాదు బాత్ అన్నా చూడండి కృష్ణ మే ఆప్ నెంబర్ దే రా కాల్ కరో 6267 945 972 సార్ కాల్ కరో ఠీక్ హై. మనం అగర్తలా నుంచి ఫోను నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఆఫీస్ నెంబర్ కావాలని. నైట్ 10:30 కూడా ఫోన్ చేస్తారు, అలాగే మనకి తెల్లవారు వరకు ఉంటాను. నేను 22 అవర్స్ మీకోసం నేను తెలివేసే ఉంటాను, 3 అవర్స్ పడు చదువుతాను, ఒక 18 అవర్స్ పనిచేస్తాను. సో నేను ఇలాగ కొన్ని సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఫీవర్ రాదు, హార్ట్ అటాక్, హెడ్ అటాక్, డయాబెటీస్ ఇలాంటివి ఉండదు. ఎందుకంటే వర్క్ చేసిన వాడికి ఏటి ఉండదు, కూలీకి ఎక్కడన్నా డాక్టర్ ఉండడు. సో డాక్టర్లకు ముందు మనం, నేను డాక్టర్స్ కోసం నేను వర్క్ చేసేవాడిని, డాక్టర్కి ఏదో చదివించాను అనుకున్నాను. డాక్టర్ మీకోసం దేవుడు కాబట్టి దేవుడిని చదివించగలిగిన మనిషిని మనుషుల కింద చదివించలేను అనేసి నా జాబ్ని రిజైన్ చేసి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను 2034. ప్రతి మనిషి డబ్బు సంపాదించడం నేర్చుకోవాలంటే వర్క్ చేయడం నేర్చుకోవాలి. 14 గంటలు మీరు ఫేస్బుక్లో వర్క్ చేస్తే ఫేస్బుక్ పెద్దదైపోతుంది, గూగుల్లో వర్క్ చేస్తే గూగుల్ పెద్దదైపోతుంది. మీరు ఆలోచించవచ్చు, ఎవరైనాను వర్క్ చేసేది చక్కగా పద్ధతిగా గైడెన్స్గా చేస్తే, అంటే ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళాలనుకోండి, ఢిల్లీ నుంచి ముంబై ఏ విధంగా ఫాస్ట్గా వెళ్ళాలి అనేది చూడడానికి మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకొని అక్కడ ఉండే అవసరం బట్టి ప్లాన్ చేయండి. పక్కోడు వెళ్తున్నాడని ప్లాన్ చేస్తున్నారు చాలామంది, నాతో ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నామని నేను చూస్తాను, ఫ్లైట్లో కూర్చొని సెల్ఫీ తీసుకుంటున్నారు. నేను చాలా ఒక రీసెంట్ ఒక మీకు చూపెడుతున్నాను, 2 మినిట్స్లోని మొబైల్ కవర్ అనేది 4 ప్రింట్ అవుతాయి. 1 మినిట్లో ప్రింటింగ్ కూడా చూపెట్టాను, 2 మినిట్స్లో 4 కవర్లు ప్రింట్ అవుతాయి. 4 కవర్లు ప్రింట్ చేసిన తర్వాత 2 మినిట్స్కి 400 రూపాయలు సంపాదించడం ఎలా నేర్చుకోవచ్చు, అంటే మన రోజుకి ఎంత సంపాదించవచ్చు మీరు లెక్క పెట్టచ్చు. దానికి ముందు మనం ఒక టాపిక్ మీకు చెప్పాను, నేను ఒక రీసెంట్గా విశాఖపట్నంకు నేను ఢిల్లీ వస్తుంటే ఒక లండన్ వెళ్తున్న కపుల్ నాకు అడిగారు, సార్ మీకు ఎక్కడో చూశానని. సో నేను ఒకసారి గడ్డంతో కనబడతాను, ఒకసారి
ఇది ఒకసారి హెయిర్ లేకుండా కనబడతాను కాబట్టి. నాకు అడిగారు ఎక్కడ ఉంది చూసారు, నేనన్నా నాకు చూడకపోవచ్చు అండి బాబు అని అంటే సడన్గా వీడియో తీసి ఆయన చూపెట్టి అన్నాడు, సార్ మీరు ఎంటర్ప్రినర్షిప్ కోర్స్ నేర్పిస్తారు కదా, బిజినెస్ ఎలా చేయడం నేర్పిస్తారు కదా అన్న. అంటే నేను అవును నీకు ఎలా తెలుసు అని అంటే, సార్ ఇది కూడా మీ వీడియో నేను చూశానండి అందుకే అడుగుతున్నాను చూశానని. అది ఎక్కడ నుంచి చూసానంటే నేను లండన్లో నుంచే చూశాను, నాకు హిందీ వచ్చు, హిందీలో నావి మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి, ఒక 450+ వీడియోస్ ఉన్నాయి వన్ తో. వీళ్ళు అడిగారు, అడిగితే నేను అన్నాను అవ్వచ్చు అని. అయితే నువ్వు నన్ను నువ్వు లండన్లో ఏం చేస్తున్నావు తమ్ముడు, ఇండియాలో నువ్వు వచ్చేయచ్చు కదా, ఇండియా చాలా బాగుంటుంది, ఏం చేస్తావు అని అంటే అంటాడు, సార్ నేను వచ్చి ఇక్కడ ఏం చేయగలను, నేను అక్కడ చాలా బాగా సంపాదిస్తుంది, నేను ఇండియా అంతా రోడ్డు నా ఇండియాలో డబ్బులు పడి ఉన్నాయి, నీకు కనబడదా అని అడిగారు. కనబడదా అని అంటే ఇండియాలో ఎక్కడ పడి ఉన్నాయి సార్, అదే కష్టం మాకు ఇలాగ లైఫ్ ఇది లైఫ్. నేను అన్నాను ఇప్పుడు నువ్వు రోడ్డు మీద పడలేకపోతే మనం ఎక్కడ ఉన్నామో చూడండి, మీ వైఫ్ పిల్లలు సెల్ఫీ తీసుకుంటున్నారు ఒకసారి చూడరా తమ్ముడు కింద ఎంత ఉన్నదో డెప్త్ అన్న. అంటే నువ్వు ఫ్లైట్లో ఎగురుతున్నావు, వాళ్ళకి డబ్బులు వేస్ట్ కదా, ఇక్కడ బిజినెస్లు ఉండవు డబ్బులు ఉండదు ఇలాగనేసి అంటుంటే, నేను అన్నాను మనం ఫ్లైట్లో ఎగురుతున్నాం, ఫ్లైట్కి మనం కట్టింది టికెట్ 11,300 రూపీస్ ఆ రోజు టికెట్ 11,300 రూపీస్ మనం టికెట్ కట్టారు, టికెట్ కట్టాము అయినా ఓకేనా. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది ప్రింట్ అయిపోయింది ఆల్రెడీ, ప్రశాంత్ తీస్తున్నాడు ఆ మిషన్ వచ్చి. దీన్ని ప్రింట్ చేయడానికి ఒక 3D సబ్లిమేషన్ మిషన్, ఒక ప్రింటర్ ఎప్సాన్ L805 L1800 మోడిఫైడ్ ఎప్సాన్ ప్రింటర్స్ మనం వాడతాం, ఇంకో పేపర్ అలాగే డైస్ కావాల్సి ఉంటుంది. దీన్ని ప్రింట్ చేయడానికి 60,000 నుంచి 1.3 lakh rupees సెటప్ వస్తుంది. దాని మార్కెటింగ్లో మీరు ఇంకొక 1 lakh 2 lakh పెట్టచ్చు, అదే కాకుండా దీంతో మార్కెట్ చేస్తాము. కస్టమ్ గిఫ్ట్ స్టూడియో ఒక 5 lakh rupees స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే డీలర్షిప్ 99 స్టార్ట్ చేయొచ్చు. మీది చాయిస్ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ రిటర్న్ అనేది మాట్లాడదాం. మినిమం ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ 50,000 to 1 lakh rupees నుంచి 10 lakh rupees వరకు మనం ప్లాన్ చేయొచ్చు. కార్పొరేట్ టీషర్ట్స్, కార్పొరేట్ బిజినెస్ మోడల్స్లో ఇవన్నిట్లో మనము నేర్చుకోవచ్చు. సో మీకు ఆ టాపిక్ని నేను కంటిన్యూ చేస్తూ ఈ వీడియోని మనం క్లోజ్ చేద్దాం. అక్కడ అంటే నేను అడిగిన దానికి జవాబు ఆయన చెప్పాడు ఏంటంటే, మనం డబ్బులు అనేది సంపాదించడం మీరు ఈజీ అంటారు సార్ డబ్బులు సంపాదించినాను, వాడికి ఫ్లైట్ డ్రైవర్ ఎవడున్నాడు పైలట్ వాడికి ఫ్లైట్ తొక్కడం చాలా ఈజీ, మీ మనందరికీ కష్టం తమ్ముడు. వాడి మీద ఉండే నమ్మకం నీ మీద ఎందుకు లేదు, నువ్వు తీస్తున్నావు సెల్ఫీ కింద పడితే జీవితమే ఉండదు, జీవితంలో రిస్క్ తీసుకోకపోతే ఇంకేంటి, టైంని డబ్బు కింద. నువ్వు ఒక రేపు జాబ్ చేస్తున్నావు అంటే వాడితో ప్రోడక్ట్ సర్వీస్ తయారు చేసి అమ్ముతున్నాడు, అది అప్పుడే జాబ్ ఇవ్వగలదు. మీరు చూస్తారు ఇది ఈ ప్రోడక్ట్ ఇంకెవరో అమ్మాలి అనుకోండి. ఏంటి వలర్ డోరీస్ మోర్గీస్ అంటే ఏదో బయట కంట్రీ బాగా కంట్రీ కాగా, ఏదో కపుల్ డిజైన్ అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కోసం డిజైన్ వేరియస్ కవర్స్లో చేసుకోవచ్చు. ఈ మొబైల్ కవర్ చేయడానికి మనకు ఖర్చు వచ్చింది ఒక 30 rupees. దీన్ని బ్రాండ్ ప్యాకింగ్ చేస్తే బ్రాండ్ బాక్స్లో బ్రాండ్ ప్యాకింగ్ చేస్తే ఈ కవర్, అదే కాకుండా ఇక గర్ల్స్ కోసం చాలా అందమైన కవరు 1000 రూపాయల మీద వెళ్తుంది ఎప్సో ఈ అమెజాన్లో పెట్టాను. ఇలాగే బాక్స్ ప్యాక్తో చేస్తే 1000, 2000, 3000 ఇలాగ మనం అమ్మొచ్చు 500, 400. మీరు కావాలి అంటే రీసెర్చ్ చేయొచ్చు amazon.com $20 to $50 amazon.in/India దీని ప్రోడక్ట్ కాస్ట్ 300 to 500 ఎవడో అమ్ముతాడు, పనికి వచ్చిన వాడు 150 రూపాయలు అమ్ముతాడు అమెజాన్లో. 150 రూపాయలు సర్వీస్ ఫీజు, వాళ్ళ కొరియర్ వాళ్ళు కమిషన్ అంతా కలిపి అందుకో 150 రూపాయలు, 100 రూపీస్ సెలర్ మార్జిన్, 50 రూపాయలు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే 300 రూపీస్. colorpool.com కలిసి చూడొచ్చు 899 ఇదే ప్రోడక్ట్ అమ్ముతారు. ప్రోడక్ట్ అమ్మడానికి ఇలాగే మీకు ఒక మొబైల్ 200 రూపాయలు కూడా అమ్మొచ్చు, ఒక మొబైల్ని 200 రూపాయలు మొబైల్ని యాపిల్ 144,000 అమ్ముతుంది, అదే వేరే ప్రోడక్ట్. ఇంకా ఎస్ 144,000 కెమెరా, నాకు వెయిట్ బట్టే నేను చెప్తున్నా కెమెరా అని వదిలేయండి, వెయిట్ ఒక 200 gram ఐటమ్ని ఒకటి 144,000 అమ్ముతే ఒకడు 10,000 అమ్ముతాడు, 5,000 కమ్మిన మైక్రోమాక్స్ రోడ్డుని పెట్టండి. ఎందుకంటే దాంట్లో ఎంప్లాయీ శాలరీస్ ఇవన్నీ మెచ్చుకోవాల్సి వస్తుంది, ఎంత బాగా మన ఎంప్లాయీస్ చూస్తే అంత బాగా పనిచేస్తారు. ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎంప్లాయీస్ చాలా బాగా చూసుకుంటుంది, ఇండియన్ కంపెనీస్ ఎంప్లాయీని తిడతారు, తిడితే పడ్డానికి ఈ రోజుల్లో ఇక మీదటి ఎవరు ఉంటారు. ప్రతి ఊడికి నేను ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాను, ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్ అనే 5 అజెండాతో స్టార్టప్ క్లినిక్ మీ వరకు మీతో మోహన్ చంద్ర వచ్చాడు, ఈ ప్రోడక్ట్ని డెవలప్ చేయడం జరిగింది, చూపెట్టడం జరిగింది. అదే కాకుండా నేను అడిగిన క్వశ్చన్ ఆయనకి ఆన్సర్ వచ్చిన రిస్క్ చేయలేము కదా సార్, ఇద్దరు పిల్లలు ఉన్నారు,
నేను 2014లో జాబ్ వదిలినప్పుడు ఇద్దరు ఆడపిల్లలు, ఒక అమ్మాయికి 1 ఇయర్, ఇంకొక అమ్మాయికి 2 ఇయర్. సో నేను జాబ్ వదిలేను, నా వైఫ్ సపోర్ట్ చేసింది, నా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది అన్నాను. నేను మీ అందరికీ అంటాను, మీరు రిస్క్ చేయకపోతే అదే నాకు ఇండస్ట్రీ మారిపోయింది. ఇండస్ట్రీ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ నుంచి నేను ఈ కామర్స్ ఇండస్ట్రీకి వచ్చాను. ఈ కామర్స్లో సక్సెస్ తీసుకుని వచ్చిన తర్వాత అందరికీ అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, అదే కాకుండా వేరియస్ వెబ్సైట్లో ఎలగమడం అనేది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 69 సెంటర్లో డీలర్షిప్ నెట్వర్క్తో మనం స్టార్ట్ చేసాం. విజయవాడ అన్నింటిలో ఇప్పుడు అన్నీ క్లోజ్ చేసాం, ఓన్ సెంటర్స్ వస్తున్నాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది దీంట్లో, ఎందుకంటే డీలర్ నెట్వర్క్లో ప్రోడక్ట్ని అమ్మడం స్టార్ట్ చేయిస్తున్నప్పుడు మిషన్ రేట్, ఈ మిషన్ నేను 20,000 అమ్మరా అని అంటే 50,000 అమ్మాడు, 70,000 అమ్మాడు తెలియన, ఇలా మిషన్ 22,000 అమ్ము అనేసి 3D మిషన్ కాబట్టి 2 లక్షలకు అమ్మారు. సో అది మన వరకు న్యూస్ వచ్చిన తర్వాత మనం మెల్లిమెల్లిగా పనిచేస్తాం. సో ఇప్పుడు మనది అంతా డైరెక్ట్ నెట్వర్క్. మీరు కూడా ఈ నెట్వర్క్లో వచ్చి మా డిస్ట్రిబ్యూషన్ షెప్, 99 సబ్డివిజన్ డిస్ట్రిబ్యూషన్ షెప్ చేసుకోవాలన్న బ్రాండ్ వన్. బ్రాండ్ వన్ అనేది బ్రాండింగ్ సొల్యూషన్స్. ఇది బ్రాండింగ్ సొల్యూషన్స్. సో ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ ఏమన్నాను, ఫస్ట్ ఇయర్లో నేను 10 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాను, 20 లాక్స్ నాది రిటర్న్ గ్యారంటీ విత్ రైటింగ్ పేపర్, మీకు రిఫండబుల్, 100% రిఫండబుల్తో. కానీ పద్ధతి మాది నడిపే శక్తి, మేము చెప్పిన విధంగా 100% డిట్టోగా నడిపితే మేము చెప్పింది. ఎందుకంటే మీరు నడిపిన విధంగా ఏంటంటే డబ్బుని కనుక పరిగెడతారు. మేము నడిపిన పద్ధతి అయితే మేము కస్టమర్ని ఎలాగా సాటిస్ఫై చేయడం అని నేర్పిస్తారు. ఎందుకంటే కస్టమర్ని లీడ్ జనరేట్ చేయడమే కాదు, లీడ్ని ప్రాస్పెక్ట్లో క్రియేట్ చేసి ప్రాస్పెక్ట్ని సేల్స్ కన్వర్ట్ అవుతాయి, ఇంకోటి నీడ్ని సాటిస్ఫై చేస్తూ అవుతుంది. నేను ఐడెంటిఫై చేయడం, నేను సాటిస్ఫైడ్ అంత, వాట్ ఈస్ మార్కెటింగ్ అనే క్వశ్చన్కి ఎంబీఏ చేసిన వాళ్ళు మీకే తెలియదు. ఎందుకంటే యు ఆల్ పీపుల్ ఆర్ సర్టిఫైడ్ అండ్ క్వాలిఫైడ్. మోహన్ చంద్ర విల్ టేక్ యూ దిస్ బ్రేక్. ఐ విల్ సజెస్ట్ యూ, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఏబుల్ టు వాచ్ మై ఆల్ వీడియోస్ విచ్ ఇస్ ఇన్ హిందీ. వెరీ సూన్ ఐ విల్ కమింగ్ టు ఇంగ్లీష్. సో లెట్ మీ కంప్లీట్ మై తెలుగు వీడియోస్ బికాస్ ఇట్స్ మై మదర్ టంగ్. దాట్స్ ది రీజన్ ఐ డిసైడెడ్ ఐఎమ్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఢిల్లీ. So we have a offices in Vijayawada across the country we are coming out. So Startup Clinic is our own offices where the counseling center, training center, where we will be training into colleges, various programs. If you want to join with us as employees, you can connect our centers which is there into your description. If you want to start your own business startup, we are there to help you out, my dear. Suppose you are existing businessman, suppose you are a 5,000 crores company you are running, or 100 crores company, or a 20 crores company. Company, we will challenge you within 3 years. As per our strategy, we will make you double from 5,000 crores to 10,000 crores. It may take around 50 years of journey to reach that, and we can able to double only in 3 years. That's what the challenge of Mohan Chandra and a Startup Clinic is with you, with the complete team. Jai Hind, Jai Bharat.